అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మన ఏలూరు పోలీసు, ఎస్పెషల్లీ మన జీలుగుమిల్లి సర్కిల్ పోలీసు అందరు కలిసి ఒక మంచి ముఠాను పట్టుకున్నారు. వీళ్ళు మన అప్లాండ్ ప్రాంతంలో, తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కాపర్ వైర్ని దొంగిలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ మోడస్ ఆపరాండిగా ఉంది. దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాల్లో కలిపి, మన జిల్లాలో ఒక 40 కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి. వాటందరికీ సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి. ఈ కేసులో 5 ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ గోపు కిరణ్ అనే వ్యక్తి, కొనుకుమాటి నరసింహారావు, షేక్ హుస్సేన్ ఈ ముగ్గురు మేజర్ గ్రూప్. వీళ్ళు తాగుడు కోసమో ఇతర అవసరాల కోసమో ఇవన్నీ బ్రేక్ చేసి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ రిసీవర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ దొంగతనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సొమ్మని తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కలిసి తోటా శ్రీనివాసరావు కమ్మే వాళ్ళు. ఈ తోటా శ్రీనివాసరావు మళ్ళీ అది విజయవాడకు చెందిన ఈ సతీష్ అనే అమ్మి, అది అక్కడి నుంచి ఇది ఢిల్లీకి పంపించేవాళ్ళు. సో ఈ మొత్తం చైన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అన్ ఎగ్జాంపుల్ అందరికీ. ఎవరైతే ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు ఒక చిన్న దొంగతనం లాగా అనిపించవచ్చు, ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లో ఒక 20 కేజీల వరకు వీళ్ళు కాపర్ అమ్ముకోవడానికి చేస్తున్నారు. వీళ్ళకి వచ్చేది ఒక 10,000-11,000 అయినా ఆ ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ ఎలెక్ట్ చేయాలనుకున్నా ఆల్మోస్ట్ ఒక 2 లక్షల వరకు మన రైతులకి చాలా ఖర్చు అవుతుంది. ఒక నెల వరకు కూడా వాళ్ళ పంట నష్టం జరుగుతుంది. దాని గురించి ఇది ఇంతకుముందు 379 ఎపిసోడ్ ఒక సింపుల్ థెఫ్ట్గా ట్రీట్ చేసినా కూడా ఈ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గుర్తించి స్ట్రిక్ట్ సబ్ సెక్షన్ పెట్టి ప్రాపర్టీ ఎవరు రిసీవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 400 కిలోల కాపర్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిలో ఒక సాడ్ పార్ట్ ఏమంటే ఇది రికవర్ చేసింది కూడా వాళ్ళకి మళ్ళీ పనికిరావు. ఆ కాపర్ మెటల్ అంతా మాత్రమే ఉంటుంది. ఇది అందుకే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ఈ వ్యక్తుల మీద కూడా ఉన్న ప్రతి కేసు కన్విక్షన్ తీసుకోపోవడానికి హెల్ప్ చేస్తాం. అండ్ అందరూ ఎవరైతే ఈ వైర్ థెఫ్ట్ అఫెన్సెస్ చేస్తున్నారు, ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నారు, వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్, ఎట్ ద సేమ్ టైం ప్రాపర్టీ ఎవరైతే అమ్మిన ప్రాపర్టీ కొంటున్నారు చాలామంది, వాళ్ళకి కూడా స్ట్రిక్టెస్ట్ వాళ్ళని వదిలేదు లేదు, వాళ్ళని కూడా జైలుకి పంపించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఈ కేసు. నెక్స్ట్ కొంతమంది ఈ మధ్య కూడా తెలివిగా ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టడము, ఇంకొక గోల్డ్ ఫైనాన్స్లో పెట్టడము, నాకు సంబంధం లేదు అని చెప్పి గోల్డ్ షాప్ తప్పించుకొని తిరగడానికి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.